కాపు సంక్షేమ సేవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాపు సంక్షేమ సేవ వ్యవస్థాపకుడు మాజీ మంత్రి చేగొండి హరి రామచోగయ్య కాపు సంక్షేమ పథకాన్ని ఆవిష్కరించారు. ఇక తదుపరి పాలకొల్లు లైన్స్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఇక రక్తదానం చేసిన మీడియా సమావేశంతో మాట్లాడుతూ సమాజం 22% ఉన్న కాపుల్లో 5% మంది మాత్రమే సంపన్నులు, మిగిలిన వారంతా పేదలు. సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపు సామాజిక వర్గాన్ని బీసీ రిజర్వేషన్ కల్పించడానికి నిర్ణయం తీసుకున్నారు. కానీ రెడ్డి కులస్తులు ముఖ్యమంత్రిగా చేసి జగన్మోహన్ రెడ్డితో సహా కాపుల సంక్షేమం గురించి ఎవరు కూడా ఆలోచించలేదు. రాజకీయంగా కాపు కులస్తులు వాడుకున్నారే తప్ప వారికి ఏమి సేవలు చేయలేదు. ఇక కాపు సంక్షేమ సేన తరపున పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని రాబోయే రోజుల్లో కాపులంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 22% ఉన్నటువంటి కాపు సామాజిక వర్గంలో 5% మినహా మిగతా 17-18% కూడా కడు పేదలు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ సామాజిక వర్గం వీళ్ళ యొక్క సంక్షేమం కోరి ఏనాడునుంచో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్న దగ్గర నుంచి కూడా ఈ సామాజిక వర్గాన్ని బీసీలో చేస్తూ వీళ్ళకి రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ వివిధ ప్రభుత్వాలు కూడా ముఖ్యంగా బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజుల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తర్వాత సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఈ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చడం జరిగింది. తర్వాత ఈ రోజు వరకు కూడా రెడ్డి కులస్తులు అనేకమంది ముఖ్యమంత్రి పదవులు అధిష్టించడం జరిగింది. అయితే ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ముఖ్యమంత్రి అంటే ఏ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఈ కాపుల యొక్క సంక్షేమాన్ని కోరి ఎటువంటి పాజిటివ్ నిర్ణయాలు తీసుకోలేదు, వాళ్ళ సంక్షేమానికి ఏ రకంగా ఉపయోగించుకోలేదు. వాళ్ళని ఉపయోగించుకోవడం వాళ్ళతో రాజకీయ రద్దు పొందడమే కాకుండా నేను ఏనాడు కూడా ఎప్పుడు బానిసలుగానే చూశాను. కానీ ఈ సామాజిక వర్గానికి ఎటువంటి ఉపయోగం వాళ్ళ కాలంలో జరగలేదని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ రోజున 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే అనుసరిస్తూ ఉంది. గత ముఖ్యమంత్రులు అంటే గత రెడ్డి ముఖ్యమంత్రులు అనుసరించిన విధానమే ఈ ఏడాది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అనుసరిస్తుంది. రిజర్వేషన్స్ సౌకర్యం లేకుండా చేసింది ఈ సామాజిక వర్గానికి. అలాగే కాపు సంక్షేమం కోరి ఏర్పాటైనటువంటి కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఏ 1 రూపాయి కూడా సంక్షేమానికి దాని ద్వారా ఖర్చు పెట్టడం కూడా ఈ రోజున జరగడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. సరే, 1920 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖున ఈ కాపుల యొక్క సంక్షేమాన్ని కోరి మేము కాపు సంక్షేమ సేన అనేటువంటిది ఆ రోజున స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 లక్ష్యాలతో పనిచేస్తున్నాము ఈ కాపు సంక్షేమ సేన. ఒకటి, కాపుల యొక్క సేవా కార్యక్రమాలు, అది ప్రైవేట్ పరంగానండి, ప్రభుత్వ పరంగానండి, అనేకమైన సేవా కార్యక్రమాలు జరిపించడానికి అనేకమైన ఉద్యమాలు, అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అనేకమైన ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా సరే రిజర్వేషన్స్ విషయంలో ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా స్పందించకపోవడం వల్ల చివరికి హైకోర్టు నాశించడం, ఈవేళ హైకోర్టులో ఇది పెండింగ్లో ఉండటం జరుగుతుందని చెప్తున్నా.
అయితే కాపు సంక్షేమ సేవ ఒక రిజర్వేషన్ సృష్టి మాత్రమే కాకుండా ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ ఫలాల్ని దక్కించుకోవడం కోసం కదా అనేక రకాలుగా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. అది మాత్రమే కాకుండా ప్రైవేటు పరంగా కూడా అంటే మా సంక్షేమ సేనకి రాష్ట్రంలో